Hello friends, welcome to Baby Hadiya Creations. Today ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ తెచ్చానండి. ఎలాగో థంబ్నైల్ అయితే చూసుంటారు కదా, చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ. రవ్వ కేసరితో లడ్డూలండి, చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా. సో మీరైతే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినది, అది నెయ్యి ప్రిపేర్ చేసిన వీడియో కూడా నేను పెడతానండి. సో ఇలా కాజు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ 1 కప్పు వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఘీలో కొంచెం నెయ్యి బాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, స్వీట్ కదా. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 1 కప్పు చక్కెరకు 2 కప్స్ వరకు వాటర్ వేసి చక్కెర మొత్తం కరిగించుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు గట్టి పాకం అలా రావాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ చక్కెర కరిగితే చాలు. సో ఇక్కడ 1 పిటికెడు పుచ్చకాయ గింజలు, అలాగే కొన్ని కిస్మిస్ వేసుకుంటున్నానండి. వీటిని ఇలాగే వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. 1-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి చాలు. పక్కన ఇది చక్కెర మొత్తం కరిగిపోయింది వాటర్లో. నెక్స్ట్ కొంచెం యెల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకుంటే ఏం లేదు. అంటే ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు అని వేశాను. సో ఇది అయితే బాగా ఫ్రై అయిపోయింది రవ్వ. ఇందులోకి 1 కప్పు వరకు పాలు వేస్తున్నానండి. ఈ పాలు మొత్తం రవ్వలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి, ఉండలు అలా లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో ఇలా పాలు మొత్తం మిక్స్ చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకం వేసి కలుపుకోవాలి దీన్ని కూడా. సో కొద్ది కొద్దిగా పాకం వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. 10 మినిట్స్ టైం అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు ప్రిపేర్ చేయడానికి. మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి, మిమ్మల్ని అందరూ కంపల్సరీ మెచ్చుకుంటారు. సో అంత టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి లడ్డూలు అయితే. సో ఇలా మిగిలిన పాకం మొత్తం వేసేసి పూర్తిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చిన్న మంట పెట్టుకొని పైన ఇది ప్రిపేర్ చేసుకుని మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. సో ఇలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. పైన 1-3 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ వేసుకోండి. నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్స్లో. ఎంత టేస్ట్ స్వీట్స్ టేస్ట్గా రావాలంటే మీరు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా వస్తాయి. సో ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సపరేట్ అవుతుంది, ఎక్కడ కూడా మాడిపోలేదు. నేను కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉన్నాను. సో ఎక్కడ కూడా మాడిపోలేదు చూడండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అంత సూపర్గా ఉంటుంది ఇది రెసిపీ. ఓన్లీ 10 మినిట్స్, మహా అంటే 15 నిమిషాలు, అంతకు మించి ఏం టైం తీసుకోదు. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ చేయడం అయితే పూర్తిగా అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఫ్యాన్ గాలికి చల్లార్చుకోండి. నెక్స్ట్ చేతికి నెయ్యి రాసుకొని మనకు కావలసినంత సైజులో మనం లడ్డూలు అయితే చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉండే లడ్డూలు మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుతో ఇలా డెకరేట్ చేసుకోవాలండి. అన్ని ఇది రవ్వ మొత్తంతో మనం లడ్డూలు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎ న్యూ క్రియేటర్.